వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. కుల్ల పిచ్చితో కన్న కూతురి తాళి తెంపిన మారుతీరావు ఎట్టకేలకు జైలులో ఊచలు లెక్క పెడుతున్నాడు. అమృత ప్రణయ్ల ప్రేమ గాథకు మిర్యాల కూడా కన్నీటి సంద్రం అయ్యింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడు దూరం అవ్వటంతో ప్రస్తుతం అమృత బాధ, ప్రణయ్ లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది. పుట్టబోయే బిడ్డలోనే ప్రణయ్ని చూసుకుంటూ సమాజాన్ని ఎదిరించి బ్రతకాలి అమృత. కాగా ప్రణయ్ ఫోటోలు వీడియోలు చూస్తే అమృతను ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రణయ్కి డైరీ రాసే అలవాటు కూడా ఉంది. ఆ డైరీలో అమృత మీద ఉన్న ప్రేమ ఏంటో అతను చూపించాడు. ఇక అలానే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కూడా కొన్ని విషయాలను రాసుకువచ్చాడు ప్రణయ్. అంతేకాదు వారి జీవితంలో జరిగిన మధుర జ్ఞాపకాలను కూడా అందులో రాసుకున్నాడు. ఈ ఫోటోలో అమృత గడ్డ మీద ఉన్న పుట్టుమచ్చ తన అందానికి ఒక దిష్టి చుక్క అంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు అమృత వాళ్ళ నాన్నని ఉద్దేశించి కూడా ప్రణయ్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు. అంకుల్, మీ అమ్మాయికి తెచ్చే అబ్బాయిలకు ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారో ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. కులం ఆస్తిపాస్తుల్ని చూసి మమ్మల్ని విడదీయకండి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానని ప్రణయ్ తన డైరీలో రాసుకున్నాడు. ఇక మద్యం, సిగరెట్ లాంటి అలవాట్లు ఏమున్నా నన్ను రిజెక్ట్ చేయండి, కానీ నాకు అలాంటివేమీ లేవు. అమృత అంటే నాకు ఎంతో ఇష్టమని ప్రణయ్ ఆ డైరీలో రాసుకున్నాడు. మీ అంత ఆస్తిపాస్తులు లేకున్నా మీ అమ్మాయిని మహారాణిలాగా చూసుకుంటానని చెప్పుకొచ్చాడు. ప్రణయ్ పోయిన తర్వాత అతను ఆ డైరీలో ఏమి రాశాడో చదివిన అమృత కన్నీళ్ల పర్యంతం అవుతోంది. ప్రస్తుతం గర్భవతి అయిన అమృతకి బేబీ పుట్టే వరకు రక్షణ కల్పిస్తామని ఎస్పీ చెప్పారు. తన భర్తని చంపిన వాళ్ళు తన బిడ్డను కూడా చంపుతారేమో అని అనుమానాన్ని వ్యక్తం చేయడంతో అమృతని పోలీస్ ప్రొటెక్షన్ లోనే ఉంచారు. అంతేకాదు తన బిడ్డ పుట్టేలోపే తన తండ్రిని ఉరితీయాలని కోరుకుంది అమృత. 60 ఏళ్ల వయసులోనే భర్త పోతేనే ఎంతో బాధపడతారు, అలాంటిది నాకు 21 ఏళ్లు, పెళ్లి చేసుకుని 6 నెలలైనా కాలేదు, ఇక నాకు ఎంత బాధ ఉండాలో అర్థం చేసుకోండి అంటూ కన్నీరు మునీరు అయింది అమృత. ప్రణయ్ తన డైరీలో రాసుకున్నట్టు నీ అందానికి నీ పుట్టిమచ్చే దిష్టి చుక్క అని ఎప్పుడూ అంటుండేవాడట, ఇప్పుడు ఆ మాటలు లేవు. జీవితాన్ని పంచిన భర్త ఆ జీవితం నుండి వెళ్ళిపోతే ఆ బాధని ఎంత ఓదార్చినా తక్కువే. ఏది ఏమైనా ప్రణయ్ ఆత్మకు శాంతి కలగాలని, అమృతకి ధైర్యాన్ని ఇవ్వాలని అందరం ఆ దేవుణ్ణి కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.